అంటే ప్రభుత్వం అభివృద్ధి చేయడానికి చాలా ప్లేస్లో అసైన్ ల్యాండ్స్ తీసుకుంటుంది మొత్తం మనం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే గత ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన భూములు తీసుకుంటుంది కదా మొయ్యి భూమి కూడా అట్లే తీసుకున్నట్లుందిగా సార్ మా భూమి అధికారికంగా మాకు ఏదైనా నోటీసులు ఇచ్చి మా అందరినీ సంప్రదించి మా మాతోటి ఏదైనా తీర్మానం చేసి తెలియజేసి మాకు జరుగుతున్నటువంటి నష్టాన్ని మాకు అందరికి తెలియజేసి మాకు న్యాయంగా ఏదైనా ఇట్లా హోదామంటే చెప్పానంటే మనకు ఎమ్మెల్యే గారు కనుక ఎమ్మెల్యే గారు మా అందరి శ్రేయస్సు కోరి అటు చేస్తే ప్రజాస్వామికంగా ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యే గారు కనుక చేస్తే మేము దానికి ఏదైనా ఆలోచన చేస్తుంటే కానీ అట్లా ఏది చేయకుండానే దౌర్జన్యంగా మాకు నలభై మూడు బై ఒకటి సర్వే నెంబర్లు ఇచ్చినటువంటి పదకొండు ఎకరాల నాలుగు గుంటలు నాలుగు గుంటలలో ఒకరొకరికి ఏడేడు గుంటల చొప్పున మాకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అప్పటి గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి దేవేంద్ర గౌడ్ గారు తెలుగుదేశం ఆధ్వర్యంలో అప్పుడు ఉన్నటువంటి మంచిరెడ్డి కిషన్ రెడ్డి కూడా అప్పుడు ఓర్మాల్ నేర్చుకుంటున్నాడు అప్పుడు ఉన్నటువంటి ఈ వ్యక్తి కూడా మాకు అందరికీ సహాయం చేస్తా అని చెప్పని ముందుకు వచ్చిండు సార్ గౌరవించి మేము తీసుకుపోయినాం అప్పుడు ఇచ్చినటువంటి మాకు సర్టిఫికెట్లు ఉన్నాయి తర్వాత రెండు వేల మూడులో కూడా మాకు ముప్పై ఎనిమిది గుంటల చొప్పున ఈ అరవై మందికి ఇవ్వడం జరిగింది ఈ ముప్పై ఎనిమిది గుంటల చొప్పున ఇచ్చినటువంటి భూమి మేము సేద్యం చేస్తున్నాము ఆ భూ ఆ భూమి దానికి అనుసరించుకొనే మాకు నలభై మూడు బై ఒకటి సర్వే నెంబర్ భూమి ఉన్నది ఈ నలభై మూడు బై ఒకటి సర్వే నెంబర్ భూమి ఆనాటి నుంచి డెబ్బై దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మా యొక్క పెద్దలు సేద్యం చేసుకుంటూ ఈ భూమి గ్యాపేరిగా గుర్తించిన తర్వాత సర్వేర్లు చెప్పిన తర్వాత మాకు ఈ సేద్యం చేసుకుంటూ మేము వస్తున్నాము వచ్చేటువంటి క్రమంలో మాకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒకసారి రెండు వేల మూడులో ఒకసారి మాకు రెండు దఫాలుగా ప్రభుత్వం వాళ్ళు అఫీషియల్గా మాకు సర్టిఫికెట్లు జారీ చేయడం జరిగింది అట్లా జారీ చేసినటువంటి ఈ భూమిని నేటి వరకు కూడా మేము సేద్యం చేసుకుంటున్నాము అయితే కాలక్రమేణా మా గ్రామంలో అరవై మంది కుటుంబాలు ఆనాడు అందరము పేదవాళ్ళమే అన్ని బహుజన జాతుల వాళ్ళం మాలా మాదిగా కుమ్మరి సాకలి అన్ని కులాలకు చెందినటువంటి వాళ్ళం ఉన్నాము ఈ పార్టీలకు అతీతంగా మేమందరము ఉమ్మిడి సేద్యం చేసుకుంటున్నాము ఈ ఉమ్మిడి సేద్యం చేసుకుంటున్నటువంటి భూమిని ఈ మే కాలక్రమైన మా యొక్క కుటుంబాల సంఖ్య పెరగడం వల్ల కొంతమంది మాలో ఉన్నవారు వాళ్ళే ఇళ్ళకి జాగలేదంటే చెప్పని ఇల్లు నిర్మించుకున్నారు పేదవాళ్ళు ఆ తర్వాత ఈ మేమందరము ఈ భూమిని మిగతా భూమిని కూడా మేము సాగు చేసుకుంటున్నాము ఆ సాగు చేసుకుంటున్నప్పుడు కూడా ఈ కట్టేటువంటి ఇళ్లను కూడా ఎంఆర్ఓ గారు వచ్చి అప్పుడు కూలగొట్టడం జరిగింది కొన్ని వాళ్ళు నయాన భయాన కాలో ఏలో పట్టుకొని మిగతా ఇళ్లను కూడా కాపాడుకున్నారు వాటి కూడా గుర్తించాలి ఆ తర్వాత మాకు ఇచ్చింది అసైన్ ల్యాండ్స్ అవును సార్ అసైన్ ల్యాండ్స్ పిఓటీ చట్టం కిందకి వస్తుంది ఓన్లీ వ్యవసాయం చేసుకోవాలి తప్ప ఇక్కడ ఇండ్లు కట్టుకోవద్దు అమ్ముకోవద్దని ఇండ్లు కట్టుకున్నందుకే పిఓటీ చట్టం చేసినట్టు చేసినట్లున్నారు కదా మరి దానికి ఏమంటారు సార్ మాకు పిఓటి అంటే ఇండ్లు కట్టుకోవడానికంటే మేము అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు గవర్నమెంట్ అంతా మాకు మాకు అనుకూలంగా మాట్లాడిన్రు మాకు చెప్పిన మీకు ఎందుకంటే గ్రామానికి ఇది అనుబంధంగా ఉన్నది మీకు ఇళ్ళకి దగ్గరలో అనుసరించి ఉన్నది కాబట్టి మీరు ఇల్లు కట్టుకోండి మీరు దీని కింద మేము ఎంఆర్ఓ గారికి చెప్తాము లేకపోతే అధికారులకు చెప్తాం ఆర్డీఓ గారికి చెప్తాము లేకపోతే అవసరమైతే కలెక్టర్ గారికి కూడా చెప్తామంటే చెప్పని మాకు ఈ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు కూడా మూడు సార్లు అతను అధికారంలో ఉన్నాడు అతను మాకు చెప్పడం జరిగింది ఆ చెప్పడం జరిగిందని మేము దృష్టిలో పెట్టుకొని మేము ఇల్లు కట్టడానికి మేము ముందుకు వచ్చినాము ముందుకు వచ్చినాక ఈ సారేమి ఇట్లా చెప్పిండు ఆ తర్వాత ఇల్లు కూలగొట్టే వాళ్ళు కూలగొట్టారు సరే కూలగొట్టే వాళ్ళు అట్లా నష్టపోయారు మిగతా భూమి మేము వ్యవసాయం చేసుకుంటాము వ్యవసాయం చేసుకుంటుంటే ఈ యొక్క భూమిలో వాళ్ళు ఈ యొక్క మన సేమ్ మన తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగానైతే పేదల భూములు గుంజుకోవడం జరుగుతున్నదో అదే యొక్క రూల్ను మా దగ్గర కూడా అమలు చేస్తూ ఈ పేదలకు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ల భూమిని మాకు రెండు వందల గజాల భూమి ఇస్తాము మీకు నష్టపరిహారం ఇస్తాము అని చెప్పని మాకు పిలిచి నోటీసులు ఇచ్చి చెప్పినటువంటి దాఖలాలు మాత్రం లేవు కొంతమంది మధ్యవర్తులను పెట్టుకొని కొంతమంది గుండగాలను పెట్టుకొని మమ్మల్ని బెదిరించి మా యొక్క మనోభావాలను దెబ్బతీసి మాకు ఇస్తామంటే చెప్పని మమ్మల్ని మభ్య పెట్టిరు ఆ క్రమంలో ఆర్టీఓ ఆఫీస్ కూడా ఇక్కడ ప్రారంభం చేయాలంటే చెప్పని గత సంవత్సరంలో ప్రయత్నం చేసిన సంవత్సరం క్రితం చేసినప్పుడు కూడా మేము అడ్డుకున్నాము అడ్డుకొని మేము ఎదురుకోబోతే మీకు రెండు వందల గజాల భూమి ఇస్తామని చెప్పన్నారు మీరు నోట్ల మనువేయకండి మీకు ఆ నష్టపరిహారం కూడా ఇస్తాడు ఎమ్మెల్యే గారు అని చెప్పని మీరు గౌరవించి ఆగడని చెప్పని కొంతమంది మాలోనే కొంతమంది మధ్యవర్తులు అక్కడ లోపాయుక్తం అయ్యి మాకు చెప్పడం జరిగింది మా ఇక్కడ ఉన్నటువంటి మేము యొక్క ఈ యొక్క అసైన్మెంట్ పేదలను కూడా మేము ఏమనుకున్నామంటే సరే మాకు రెండు వందల గజాల అయితే ఇస్తామంటే చెప్పంటున్నారు మిగతా ఆర్డీఓ ఆఫీస్ కానీ బిజిన భగీత కానీ కడితే మన ప్రజలకు ఉపయోగపడేటువంటి మంచి పనే కదా దీన్ని మేము కూడా సాగ మేము స్వాగతిస్తాము కానీ మాకు దీనికి సమానమైనటువంటి నష్టపరిహారం మాకు ఇస్తే చాలు ఆ తర్వాత మాకు ప్లాట్లు కూడా రెండు రోజులు ఇస్తామంటే చెప్పండి రెండు వందల గజాలు ఇస్తామన్నాడు కాబట్టి సరే మిగతాదాని విషయంలో మాట్లాడదామని చెప్పని మేము కూడా గమరం ఊరుకుండి వచ్చింది కానీ నేటి వరకు కూడా మాకు మోసం జరిగింది ఆ మోసం ఈ యొక్క రెండు వందల గజాల భూమి ఇంతవరకు ఇవ్వలేదు ఆర్టీఓ ఆఫీస్ కూడా కంప్లీట్ కావచ్చింది దాదాపు ఒక సంవత్సరాల క్రితం ఇది ప్రారంభం చేసిరు అప్పటి నుంచి కూడా ఈ ప్రాణాలు జరిగినాయి మాకు ఏ ఇస్తాం ఇంక ఇస్తామంటే చెప్పాను ఇప్పటిదాకా జాప్యం చేసిరు మాకు ఎలాంటి సర్టిఫికెట్లు ఇవ్వలేదు ఆ తర్వాత మాకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు తర్వాత మళ్ళీ స్టేడియం కడతామంటే చెప్పని మిగతా నలభై మూడు బై ఒకటి సర్వే నెంబర్లో ఇది చేయడం జరిగింది దానికి శిలాపాలకం వేసిరు ఆ శిలాపాలకం వేసేటువంటి రోజుల్లో కూడా మేమందరం అడుకునే ప్రయత్నం చేసినాము ఎవరెవరైతే ఇట్లాంటి ఆలోచన చేస్తున్నారో వారిని అందరినీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చొని మిగతా వాళ్ళని బలవంతంగా వెనుక నెట్టేసిరు నెట్టేసి ఇక్కడ దౌర్జన్యంగా ఈ యొక్క స్టేడియం కోసం వాటిని శిలాపాలకం వేసిరు ఇదంతా బూటకము ఇదంతా దొంగ నాటకము ఇదంతా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నాటకమే ఈ దొంగతనంగా మా మీద అమలు చేస్తున్నారు దీనికి అన్నిటికీ పాత్ర వహిస్తేందుకు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి పాత్ర ఖచ్చితంగా ఉన్నది ఆయన మాకందరికీ అన్యాయం చేస్తాడు ఆ అన్యాన్ని అరికట్టాలి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ఈ తొలివేలుగా పత్రిక వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చిరు వాళ్ళందరికీ మేము మా ప్రాణత్యాగం చేయడానికైనా కానీ మద్దతు ఇస్తాం మేము వాళ్ళు మా యొక్క నిజాన్ని బయట పెడుతున్నారు మా నిజం కోసం మేము పోరాటం చేస్తున్నాం మేము న్యాయమైనటువంటి పోరాటం చేస్తున్నాం మా న్యాయమైనటువంటి పోరాటం చేస్తే ఈ యొక్క ప్రజాస్వామిక వాదులైనా మద్దతు ఇవ్వాలి ఈ ప్రజాప్రతినిధులైనా మద్దతు ఇవ్వాలి ప్రజల ప్ర ప్రజాప్రతినిధి అంటే కేవలం ప్రభుత్వం కోసమే కాదు కేవలం ఆయన యొక్క భూములు సంపాదించుకోవడం కోసమే కాదు ఈ ప్రజల యొక్క ఆస్తులు కాపాడాలి ప్రజల యొక్క మానప మాన ప్రాణాలను కాపాడాలి అలాంటి వ్యక్తులే కుమ్మక్కయ్యి గుండాలను పెట్టి మా మీద దాడి చేయించి మాకు ఆర్టీఓ గారు ఇదివరకు వాళ్ళకు ఒక విజ్ఞప్తి మేము చేసినాం ఈ నలభై మూడు సర్వే నెంబరు ఆగండి ఈ మిగతా భూమి ఎనభై ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడులో ఉన్నటువంటి ముప్పై ఐదు గుంటలు మీరు దున్నుకోండి అని చెప్పి మాకు చెప్పాడు దాని ప్రకారంగా మేము దుంతుంటే ఈ నలభై మూడు సర్వే నెంబర్ దాని పక్కకే ఉన్నది కాబట్టి దాంట్లో దొంగతనంగా కళీలు వేయించి ఫెన్సింగ్ చేసి కబ్జా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ కబ్జాన్ని మేము అడ్డుకోవడం కోసము మూడు రోజులు మా అక్కలు మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు మా అన్నలు సోదరులు అందరూ దీనికి మాకు అన్యాయం జరుగుతుందే చెప్పని ఇది అడ్డుకోవడం కోసం చెప్పని మేము ఇక్కడ మేము ధర్నా చేస్తున్నాం మూడు రోజులు సంధి కానీ దౌర్జన్యంగా మా మీద పోలీసులను బట్టి ఇచ్చేపిస్తురు పాపం పోలీస్ వాళ్ళు కూడా మా మీద కొడతలేరు చార్జ్ చేస్తలేరు కాకపోతే ఏంటంటే వాళ్ళు కూడా చూస్తున్నారు అవసరం వచ్చినప్పుడు మా మీద ఏదైనా దాడి చేయాలని చెప్పని అనుకుంటున్నారేమో ఇది మాత్రము ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసమే ప్రజాప్రతినిధులు కానీ పోలీసు వ్యవస్థ కానీ ఉండదని చెప్పని గ్రహించాలి